ఇటిడ్కో ఇళ్ల విషయానికి వస్తే ఇటిడ్కో ఇళ్ల విషయానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువైపోయినే ఎంత ఈర్ష్య ద్వేషం ఎక్కువైపోయాయనంటే అబద్ధాలు చెప్పడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా కల్లార్పకుండా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు అందుకనే కొన్ని కొన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియాలి ఈ టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఒక్కసారి చూస్తే నిరుపేదలకు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2000 రూపాయలు చొప్పున ఒక ఫ్లాట్కు దాదాపుగా 575000 రూపాయలు కట్టడానికైతే మౌలిక సదుపాయాల కల్పనకు మరో 100000గా తీసుకుంటే దాదాపుగా 300 అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 675000 రూపాయలు ఖర్చయ్యే ఈ ఫ్లాట్కు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సబ్సిడీ రూపేణ 150000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మన తరపున ఇచ్చే సబ్సిడీగా మరో 150000 ఇస్తే ఇక మిగిలి ఉన్న ఆ 300000 రూపాయలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ మిగిలి ఉన్న మా 300000 రూపాయలు పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకొని ఆ పేదవాడు ప్రతి నెల 3000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు కడుతూ పోవాలి అక్షరాల ఆ 20 సంవత్సరాలలో ప్రతి నెల ఆ పేదవాడు ఆ 300000 రూపాయల అప్పును తీర్చడం కోసం ప్రతి నెల ఆ 3000 రూపాయలు కడుతూ పోతే ఆ 20 సంవత్సరాలలో ఆ పేదవాడు ఆ 300 అడుగుల ఆ ఇంటిని తను సొంతం చేసుకునేందుకు 20 ఏళ్లలో 720000 రూపాయలు ఆ పేదవాడు తన జోబీ నుంచి ప్రతి నెల 3000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు అది ఆనాడు చంద్రబాబు హయాంలో తెచ్చిన టిట్కో పథకం అది కూడా నేల మీద ఇల్లు లేవు కట్టలేదు ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ 300 చదరపు అడుగులలో నిర్మిస్తా ఉన్న టిట్కో ఇళ్ళు ఈ 143600 ఇళ్ళను అన్ని హక్కులతో ఉచితంగా కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ ఇళ్లలో ఒక్కొక్క ఇంటి నిర్మాణం విలువ 675000 వీటిని ఒక్క రూపాయికైనా అక్క చెల్లెమ్మలకు ఉచితంగా కూడా ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషపడతాం.